చూస్తుంటే డప్పు కాల్చబడి నీ ప్రాణ అపాధి చెప్తున్నావు. అందుకని ఊరు వదిలి పోవడం మంచి జరుగుతుంది. అవును బాబా, మనం ఎదిరించడం చాలా కష్టం. దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు పట్టమైన చెయ్యాలి. గంటి కోటలు పరమాన సౌభాగ్యానికి మనమే విజయశంఖ పూరిస్తాను. వేషాలు మర్చిపోయింది.
అన్యాయాలని అంతం చేయడానికి వచ్చిన యముని అమాయక ప్రజలలో అరాజకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం. అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థమని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతుంది అని అన్నారు. చెరుకు తీపని మొదలంతా నగిలితే నాలుగు చెబుతుంది, స్థితి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుకజేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీరు రాజద్రోహి, వీరి నోరు మూయించాలి. వీరిని చూసి ప్రజలు గుర్తు చేసుకోవాలి. పల్లి చక్రాన్ని కట్టండి, కొరదాపు కొట్టండి, సర్వం ముగించండి. ఇంటికంత బెంగళలు పెట్టాను, నేను చేయను. ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరబోతు తోడు కాదు. ఈ పాలపిట్టను బదిలంగా మా మందిరం చేస్తాడు. నా చెల్లి తగ్గట్టుకుంటే చాలా తిరిగి రోతుందా? అసలు నేను ఎవరు చేస్తా? పట్టింది అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం నీ చేతగాని తరాన్ని కోరలతో చూపించు. నీవు కొట్టింది నన్ను కాదు. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలి శౌర్యమా? శౌర్యమే లేదా? Thank you.
నిల్చుడుతా నాకెప్పుడు ఈ రాజకీయానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెప్తాను.